నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మే నెలలో ఒకటి నుండి మే పద్నాలుగు వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మే రెండు వేల ఇరవై ఒకటి జాతకం ప్రకారం చూసుకుంటే ఈ నెల మీ కెరీర్లో చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీరు మీ సహోద్యోగులతో మాత్రం అప్రమత్తంగా ఉండాలి విద్యా విషయాల గురించి కొత్త సమాచారాన్ని పొందడం కొత్త విషయాలు తెలుసుకోవడం మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది విద్యార్థులకు ఈ నెల మొదటి సగం మంచి ఫలితాలను ఇస్తుంది కానీ తర్వాత సగం అంతా అనుకూలంగా లేదు మే నెలలో జాతకాల ప్రకారం చూస్తే మీ కుటుంబ జీవితం ఒత్తిడికి గురవుతుంది కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండండి ఇది మీ ఆస్తికి సంబంధించిన వివాదం కుటుంబ సభ్యుల మధ్య పోరాటానికి కూడా ఇది దారి తీస్తుంది ఇక ప్రేమ విషయం గురించి మాట్లాడితే మీకు మీ ప్రేమ భాగస్వామికి మధ్య అవగాహన పెరుగుతుంది మీకు వివాహం అయి ఉంటే కనుక మీ జీవిత భాగస్వామి వారు పనిచేసే కార్యాలయంలో అద్భుతమైన పురోగతిని పొందవచ్చు జీవిత భాగస్వామి కొన్ని కారణాల వల్ల మీ తల్లిగారితో గొడవపడవచ్చు మీరు ఈ నెలలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయాన్ని సాధిస్తారు మీ రాశి చక్రంలో శని ఉన్నందువలన మీరు కొత్త ఇంటిని నిర్మించవచ్చు లేదా పాత ఇంటికి పునర్నిర్మించవచ్చు కానీ ఈ సమయంలో ఆస్తి సంబంధిత ప్రయోజనాలకు బలమైన అవకాశం ఉంటుంది ఈ నెల మీరు మంగళవారం రోజున గోధుమ బెల్లం దానం ఇవ్వడం మంచిది ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే కొంత నిరాశకు గురి చేస్తాయి పనులు కొంచెం మందకుడిగా సాగుతాయి ఆరోగ్యం కూడా చిరాకు భరిస్తుంది ఆస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి శ్రమ అధికం తప్ప ఫలితం పెద్దగా కనిపించదు గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు కాంట్రాక్టర్లకు నిరుత్సాహం వ్యాపారస్తులకు అయితే సామాన్య లాభాలు ఉద్యోగస్తులకు అయితే పని ఒత్తిడి ఆకస్మిక మార్పులు ఉండవచ్చు రాజకీయ వర్గాల వారికి హక్కుల సమస్యలు తప్పకపోవచ్చు గులాబీ ఆకుపచ్చ రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే హనుమాన్ చాలీసా పాటిస్తూ ఉండండి తులారాశి వారికి విదేశీ ప్రయాణాలు చేయాలనే కోరిక ఈ నెల నిజమవుతుంది కొందరేమో పూర్వీకుల ఆస్తులను పొందుతారు మీ తల్లిగారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి తండ్రి గారికి కూడా వయసు రీత్యా వారి పట్ల కూడా శ్రద్ధ వహించండి తులారాశి వారు ఈ నెలలో కొన్ని విషయాలను పొందే అవకాశం ఉంది అయితే మీ ఆశయాలను మీద చేరుకోవాలి అంటే మరింతగా కష్టపడాల్సి ఉంటుంది ఈ నెలలో మీరు చాలా చురుకుగా వ్యవహరిస్తారు తద్వారా గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ఈ నెలలో ప్రమోషన్లు వంటి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ నెల కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది విజయాన్ని సాధించాలి అంటే కష్టపడాల్సి ఉంటుంది మీరు కొత్త పనులను ఆపడం సాధ్యం కాకపోతే అనుభవం ఉన్నవారిని సంప్రదించి ఏ నిర్ణయమైనా తీసుకోండి ఎప్పటి నుండో వ్యాపారాలు చేస్తున్న వారి అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనా సరే కృషి ఉంటేనే విజయాన్ని పొందుతారు ఆందోళనను దరిచేరనివ్వవద్దు నెల మధ్యలో స్థాన చలనం లేదా నూతన ఉద్యోగం సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే బొగ్గుగనులు ఖనిజ ఆర్థిక వృత్తుల్లో ఉంటారో వారు బాగా వృద్ధిలోకి వస్తారు ఇక ఆర్థిక పరమైన విషయానికి వస్తే మీ ఆర్థిక పరిస్థితి మీ వ్యక్తిగత జీవితాన్ని కాకుండా మీ వృత్తిపరమైన జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది రాబడికి మాత్రం ఎటువంటి అడ్డంకి ఉండదు ఇంటిలో శుభప్రదమైన కార్యక్రమాల్ని చేపడతారు మీరు ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక స్థితి పట్ల జాగ్రత్తతో వ్యవహరిస్తారు ఈ నెల ఎలా ఉంది అంటే అదృష్టం లేదంటే దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది అదృష్టమా దురదృష్టమా అనేది మీరు చేసుకునే పనిని బట్టి ఉంటుంది బద్ధకాన్ని విడిచిపెట్టండి బద్ధకాన్ని విడిచిపెట్టకపోతే అది మీ విజయానికి శత్రువు లాంటిది మీ శక్తిని కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఉపయోగించండి మీ ఆశయాలకు దృష్టి పెట్టండి మీరు సృష్టించుకున్న సమస్యల నుంచి మిమ్మల్ని ఏవి కాపాడలేవు సమస్యలకి దూరంగా ఉండండి సమస్యల్ని సృష్టించుకోవద్దు కష్టం తర్వాత విజయం రుచిని తప్పకుండా చవిచూస్తారు మీరు విదేశీ సంస్థల్లో ఉన్నత చదువుల కోసం అడ్మిషన్లు పొందుతారు చీమలకు ఆహారంగా చక్కెర గాని బియ్యం నూకలు కానీ పెట్టండి రుద్రాక్ష మాల ధారణ చేయండి జపం జానం యోగం వంటివి చేస్తే శాశ్వత అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు రుగ్మతల నుండి కొంత ఉపశమనం కలుగుతుంది మొత్తం మీద చూస్తే చాలా విచిత్రంగా ఉంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఈ నెల అయితే అదృష్టం లేకపోతే దురదృష్టం అయితే ఏదైనమైనప్పటికీ కూడా మీరు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి